Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో కలిసి రెచ్చిపోయిన కోటమరెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెన్షన్. ఏపీ అసెంబ్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులతో పాటుగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు సమావేశాల వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు హాజరవుతున్న సమయం నుంచి సభలోనూ కోటమరెడ్డి నిరసన కొనసాగించారు. మధ్యలో గవర్నర్ శాసనసభకు వచ్చిన సమయంలో ప్రభుత్వం ఆయన్ను వేచి చూసేలా వ్యవహరించిందనే ఆరోపణలు, పత్రికల్లో వచ్చిన వార్తలపైన ప్రభుత్వం సీరియస్ అయింది, అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు నిలదీశారు. గవర్నర్ వచ్చిన సమయంలో ఏం జరిగిందో సభలో వివరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను రిసీవ్ చేసుకోవడంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ టీడీపీ మద్దతు మీడియా ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వెళ్లి గవర్నర్కి ఘనస్వాగతం పలికి సభలోకి తీసుకొచ్చారని ఆధారాలతో సహా తెలియజేశారు. ప్రోటోకాల్ పాటించలేదని, సీఎం కోసం గవర్నర్ వేచి ఉన్నారంటూ ఎల్లో పత్రికలు నిస్సిగ్గుగా అబద్ధాలు అచ్చేశాయని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో దీనికి సంబంధించి విజువల్స్ ప్రదర్శించారు. ఇదే సమయంలో కేశవ్ అలా వ్యాఖ్యానించి ఉంటే ఆయనపైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆ విధంగా వార్తను ప్రచురించిన మీడియా సంస్థపైన చర్య తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేశారు. కేశవ్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపైన ఉద్దేశపూర్వకంగా సభా గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పీకర్ను కోరింది. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అదే సమయంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు కేశవ్ రామానాయుడును ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించింది. ఆమోదం లభించడంతో వారిద్దరిని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. వీరికి మద్దతుగా నిలుస్తూ ఆందోళన కొనసాగిస్తున్న మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ బయట తన నిరసన వ్యక్తం చేశారు. సభలోనూ తన నియోజకవర్గ సమస్యలపైన చర్చించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీనిపైన మంత్రి అంబటి సమాధానమిచ్చారు. టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత అజెండాలు సభలో ఉండవని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తరువాత కోటమరెడ్డి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. మంత్రి బుగ్గన వారించినా వినలేదు. దీంతో కోటమరెడ్డిని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేయడంతో స్పీకర్ వెంటనే తన నిర్ణయం ప్రకటించారు. కోటమరెడ్డిపైన మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.